పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విశ్వంపల్లి సుందర్రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం సంతకాల సేకరణ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు తగ్గించాలి. తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాజి శైలేంద్ర ఆశీస్సులు, అదేవిధంగా గురుగారు గురునాథరావు గారి ఆశీస్సులతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించే కాదు, మరి ఈ ప్రజలందరూ కూడా అన్ని రకాల ప్రజలు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని 7 తారీఖు నుంచి 12 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి మండలంలో మరి చేస్తున్నారు. గురుగారు పొద్దులే ఉదయం కామగోడ తీసుకొని అటు నూజుబెడ్డి నూజుబెడ్డి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని ఇప్పుడు మన దగ్గర రావడం జరిగింది. అయినటువంటి లేడీ రిజర్వ్ ఇక్కడ మా ప్రజలందరూ కూడా ఆ గురుగారు ఏ టైంకి వచ్చినా మేము ఎక్కడ ఉండడం వెళ్ళవచ్చు. వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చింతకూడి పట్టణంలో మరి పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమం అలాగే సంస్కార సేకరణ కార్యక్రమం చేపడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నాం మనం గత 7 సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బు అవసరం వస్తే అప్పుడు మోడీ గారు పెట్రోల్ డీజిల్ పెంచి డబ్బులు తీసుకొని కార్పొరేషన్ ఇచ్చే పరిస్థితి, గ్యాస్ ధరలు పెంచే పరిస్థితి. ఈ రోజున సామాన్యులు కానీ రైతులు కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ ఆటోలు కానీ లారీలు కానీ మొత్తం అన్ని రంగాలు కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి. పెట్రోల్ డీజిల్ అనేది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది ఈ రోజున. అది లేకపోతే సామాన్య దగ్గర నుంచి డబ్బు ఉన్నవాడి దగ్గరకు ఎవరికి కూడా మొక్కనే పరిస్థితి. మరి ముఖ్యంగా గత 4 రోజులుగా ప్రతిరోజు 10 రూపాయలు చెప్పిన 28 సార్లు పెంచారు. నిజంగా సిగ్గు లబ్ధం ఎవరైనా సరే సిగ్గుపడతారు.